తెలంగాణలో నాలుగు ప్రధాన అంశాలపై పాలిట్ బ్యూరోలో చర్చించామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రజాప్రతినిధుల సభావేదికగా యువతికి చంద్రబాబు సందేశాన్ని ఇవ్వనున్నారని ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా సమస్యలు, పార్టీ చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించామంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఏ అంశాలపైన ప్రధానంగా చర్చించారు? ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, ఏ అంశాలపైన ప్రధానంగా చర్చించారు? అన్ని చర్చించడం వలన ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఇష్యూల మీద అన్ని చర్చ జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి నాలుగు అంశాలపైన తీర్మానాలు చేస్తారంట చెప్పారు. దాని మీద ఏమైనా తీర్మానాలు అయినాయి కనుకనే చెప్తున్నాము. ఏదైతే అకాల వర్షాల వల్ల రెండు రాష్ట్రాలలో పంట నష్టం జరిగింది దాని మీద, అదేవిధంగా ప్రధానంగా యువలకు నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో దాని మీద ఏవైతే 3,016 రూపాయలు ఇచ్చేందో అవి ఇవ్వండి, దాన్ని కూడా ఇవ్వాలని లేదు. అదేవిధంగా కట్టినటువంటి 2 బెడ్రూమ్ హౌసెస్ ఇమ్మీడియట్గా పంచాలని చేసినాం. కనుక ఇవన్నిటి మీద కులంకషంగా డిస్కస్ చేసినాం, తీర్మానాలు చేసినాం, రేపు పబ్లిక్ మీటింగ్లో డిక్లేర్ చేసినాం. రేపు జరగబోయే కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? చంద్రబాబు గారి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా ఉంటుంది? ప్రజలకు అవసరం ఉన్నట్టు ఉంటుంది. యువతకు ఏది అవసరమో అది చెప్తాడు. ఇంతకుముందు విజన్ 2020 చెప్పి ఏదైతే చెట్టు నాటిండో ఇవాళ దాని పండ్లు ఫలాలు తింటున్నాం మనం. ప్రతి ఇంట్లో ఐటీ చదివిన పిల్లోడు ఉండాలి. 200,000 రూపాయలు ఈరోజు చంపాల్సిన దేశ విదేశాలకు పోయి ఇక్కడ వచ్చిన తర్వాత మొల్ల భూములు కొంటున్నారు, ఇండ్లు కడుతున్నారు, మంచి జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన తరం ఆ రోజు పుట్టినటువంటి పిల్లలు ఈరోజు 24-23 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి 2020 మళ్ళీ 2050కి చేస్తే చాలా బాగుంటుందని జనం కోరుతురు, యువత కోరుతురు. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే తెలంగాణకు సంబంధించినటువంటి పలు అంశాలపైన, ముఖ్యంగా రైతాంగం నష్టపోవడం లాంటి సమస్యలపైన, అకాల వర్షాలు రావడం వాటి వల్ల రైతాంగం నష్టపోయింది ఇలాంటి అంశాలపైన చర్చించడంతో పాటు తీర్మానాలు చేశామంటూ కూడా కాసాని గారు చెప్పినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ నాగ